ఏఐసీసీ పిలుపు మేరకు రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోజున రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహించనున్న నిరసన ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు ప్రజలు తరలి రావాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైరి గంగమల్లయ్య పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుకు నిరసనగా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేస్తామని ఆయన సందర్భంగా వివరించారు. రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోలు డీజిల్ ధరలతో ఓవైపు ప్రజలు బెమ్మెరెత్తిపోతుంటే మరోవైపు రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసానికి పాల్పడుతున్నాయని బేషరతుగా యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున రైతుల తరఫున పోరాటం చేస్తుందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చెలకల్ తిరుపతి, పిడుగు లచ్చిరెడ్డి, ధర్నా మల్లేశం, సూర యాదయ్య, బొల్లి కుమార్, అక్కనిపల్లి శ్రీనివాస్, రత్నం తదితరులు ఉన్నారు. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ నాయకుల అధ్యక్షులైనటువంటి గంగమలయ్య గారి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన నాయకులందరూ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ పెంచిన పెట్రోల్ డీజిల్ వంట నూనె గ్యాస్ ధరలు కూడా ఏర్పడకుండా ఒక బూడిదలో కంకర రౌతు పెట్టుకుంటున్నట్టు ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఒక పక్క పెన్షన్లు ఇచ్చుకుంటూ మరో చేతితో లాక్కుంటున్నాయి. ఇప్పటికైనా ప్రజలందరూ అర్థం చేసుకొని ఈ రెండు ప్రభుత్వాలను గద్దె కూల్చే వరకు కూడా మనందరం న్యాయపోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు 400 రూపాయల సిలిండర్ ధర ఇప్పుడు 1050, ఇంకా నాటో మళ్ళీ ఏం పెరుగుతుందో చెప్పలేము. ఒక వ్యక్తి ఎంబడ ఒక 50-10 రూపాయలు వేస్తే కొన్ని కోట్ల ధనాన్ని ఆర్జిస్తున్నది. ఈ రకంగా మరి ఈ ఎగుమతులు దిగుమతుల విషయంలో అయితేమి ఏ రకాటి విషయాలైనా కానీ ఈ ప్రభుత్వాలు పట్టించుకోకుంటే ఇదే విధంగా పేర్కొంటూ పోతే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. కావున ప్రజలైనా అందరు మేల్కొని ఇకనైనా ముందుకు రావాలి. రైతులు అధైర్యపడవద్దు. వారి కొనే వరకు మేము కూడా రోడ్లు ఎక్కుతాం మీకోసమని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.